హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా చాలా మంది వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో మీరు నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ కానీ మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి సో ఎటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూస్తారు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్ లో ఈ వీడియోలో మనం పర్సన్ అండ్ రిలేటెడ్ స్పోర్ట్స్ ఓకే వ్యక్తులు వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన పర్సన్ అనే డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ టాపిక్ మీద మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ లో ఒక బిట్ అయితే డెఫినెట్ గా అయితే అడుగుతున్నాడు ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ ఆటోబయోగ్రఫీస్ కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా రీసెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేశాను అలాగే ఎంటీఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఎన్ కార్డ్స్ లో ఇస్తాను లేదా మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అయితే అక్కడ మీరు అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను ప్లేలిస్ట్ లింక్ అనేది ఓకే సో ఈ టాపిక్ విషయానికి వస్తే కనుక ఫేమస్ ఫుట్బాలర్స్ ఓకే ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుల గురించి చూద్దాం అని ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన నైన్ షిఫ్ట్ రివ్యూస్ వీడియోస్ కూడా పేజి క్రియేట్ చేశాను మనకి వీకెండ్స్ లో ఫ్రైడే సాటర్డే సండే అయితే మనకి ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్స్ జరగలేదు అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు రివ్యూస్ యాస్టిస్ గా అయితే వస్తాయి ఇది అయితే గమనించండి కొంతమంది అడుగుతున్నారు అందుకే కన్ఫర్మ్ చేస్తున్నాను ఓకే ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్ వరల్డ్ వైడ్ గా ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా లైనల్ మెస్సీ అర్జెంటీనాకు సంబంధించిన ఫేమస్ ఫుట్బాలర్ ఈ క్వశ్చన్ కూడా అడిగాడు రీసెంట్ గా ఎస్ఎస్సీ ఎంటీఎస్ లో లైనల్ మెస్సీ ఈజ్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్స్ ఓకే లైనల్ మెస్సీ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు ఫుట్బాల్ కి సంబంధించిన క్రీడాకారుడు అలాగే క్రిస్టియానో రొనాల్డో పోర్చుగాల్ కి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్ అలాగే కైలిన్ బబొప్పై ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఫుట్బాలర్ అలాగే ఒలిబర్ గిరౌడ్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఫుట్బాలర్ అలాగే లూకా మ్యాట్రిక్ వచ్చేసరికి క్రొయేషియా దేశానికి సంబంధించిన ఫుట్బాలర్ ఎమిలియానో మార్టియోజ్ వచ్చేసరికి అర్జెంటీనాకి సంబంధించిన ఫుట్బాలర్ అలాగే పీలే పీలే అలాగే మనకి డియాగో మార్డోనా ఇద్దరు కూడా ప్రస్తుతం కాదు ఓల్డ్ ప్లేయర్స్ మనకి సో అప్పట్లో ఫేమస్ ప్లేయర్స్ వీళ్ళిద్దరూ కూడా మార్డోనా పీలే ఇద్దరు కూడా సో వీళ్ళందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు ఇక మన ఇండియాకి సంబంధించి భారతదేశం తరఫున ఉన్న ఫేమస్ ఫుట్బాలర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అని చూసినట్లయితే మొట్టమొదటిగా సునీల్ చైత్రి మనకి ఇండియాకి సంబంధించి ఫేమస్ ఫుట్బాలర్ వరల్డ్ వైడ్ గా కూడా సునీల్ చైత్రి ఫేమస్ పర్సన్ అలాగే బైచింగ్ బూటియా అలాగే సంతేష్ జిగాన్ అలాగే గురుప్రీత్ సింగ్ సంధు అలాగే మనకి సుభద్రా పాల్ వీళ్ళందరూ కూడా మనకి భారతదేశానికి సంబంధించిన ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్ అలాగే మనకి ఫుట్బాల్ ప్లేయర్స్ లో ఫీమేల్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ చూసుకున్నట్లయితే ఆశలతా దేవి నంగోం బాలాదేవి అదితి చౌహాన్ వైనం బంబోన్ దేవి అలాగే మనీషా కళ్యాణ్ అలాగే అంజు తమాంగ్ వీళ్ళందరూ కూడా మనకి మహిళా ఫుట్బాల్ క్రీడాకారులు భారతదేశానికి సంబంధించిన వాళ్ళలో నెక్స్ట్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే నోవోక్ జోకోవిచ్ సెర్బియా రఫెల్ నాదల్ స్పెయిన్ రోజర్ ఫెదరర్స్ స్విట్జర్లాండ్ సెరీనా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టెఫీ గ్రాఫ్ జర్మనీ మార్గరెట్ కోర్ట్ ఆస్ట్రేలియా మార్టినా హింగిస్ స్విట్జర్లాండ్ మరియా షెర్పోవా రష్యా వీళ్ళందరూ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ అలాగే ఇండియా నుండి ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ గమనించినట్లయితే లియాండర్ పేస్ మహేష్ భూపతి రోహన్ బోపన్న సానియా మీర్జా సోమదేవ్ వర్మన్ అలాగే రామనాథ్ కృష్ణన్ విజయ్ అమృతరాజ్ వీళ్ళందరూ కూడా భారతదేశం తరఫున మనకి ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ ఇక గోల్ఫ్ కి సంబంధించి చూసినట్లయితే వరల్డ్ వైడ్ గా టైగర్ వుడ్స్ వచ్చేసరికి మనకి ఫేమస్ పర్సన్ మనకి గోల్ఫ్ లో ఇండియాలో చూసుకున్నట్లయితే అనిర్బన్ లాహిరి అదితి అశోక్ జీవ్ సింగ్ షర్మిల నికోలత్ అర్జున్ అత్వాల్ శివ కపూర్ వీళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు అలాగే హాకీకి సంబంధించి చూసినట్లయితే మనకి హాకీ ఫేమస్ పర్సన్ జాన్ చంద్ ఇతను ప్రస్తుతం కాదు ఓల్డ్ పర్సన్ మనకి అప్పట్లో మనకి జాన్ చంద్ చాలా ఫేమస్ పర్సన్ హాకీలో సో ఈ జ్ఞాపకార్థంగానే మనకి జాన్ చంద్ అవార్డులు అనేవి కూడా ప్రదానం చేస్తారు ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న వాళ్ళలో హరంప్రీత్ సింగ్ పిఆర్ శ్రీజస్ గోల్ కీపర్ మన్ప్రీత్ సింగ్ మన్దీప్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి మేల్ కేటగిరీలో ప్రముఖ హాకీ ప్లేయర్స్ అలాగే ఫీమేల్ హాకీ ప్లేయర్స్ వచ్చేసరికి సవితా పూనియా మరియు మన్ప్రీత్ కౌర్ నెక్స్ట్ ఉమెన్ క్రికెట్ టీం చూసుకున్నట్లయితే మేల్ క్రికెట్ టీం ఆల్మోస్ట్ మీ అందరికీ క్రికెట్ గురించి చాలా వరకు అవగాహన ఉండే ఉంటుంది కాబట్టి ఎక్కువగా చెప్పట్లేదు సో ఫేమస్ ఇంపార్టెంట్ మేల్ క్రియేట్ మేల్ ప్లేయర్స్ అనేవాళ్ళని ఉమెన్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే హరంప్రీత్ కౌర్ స్మృతి మాందన షఫాలి వర్మ దీప్తి శర్మ పూనమ్ యాదవ్ అంజుమ్ చోప్రా జులాన్ గోస్వామి మిథాలి రాజ్ వీళ్ళందరూ కూడా ఉమెన్ క్రికెట్కి సంబంధించిన ప్రముఖ ప్లేయర్స్ నెక్స్ట్ ఫేమస్ జిమ్నాస్టిస్ ప్లేయర్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా సిమోనా బైల్స్ యుఎస్ఏ సో ఇదైతే రీసెంట్ గా ఎస్ఎస్సి ఎంటీఎస్ లో అడిగారు మనకి సిమోన్ బైల్స్ వచ్చేసరికి ఫేమస్ జిమ్నాస్టిక్స్ ఇండియాలో వచ్చేసరికి దీపా కర్మార్కర్ మనకి ఫేమస్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్ నెక్స్ట్ చెస్ చదరంగంలో చూసుకున్నట్లయితే మాగ్నస్ కార్లసన్ అలాగే సెర్జీ కర్జాకిన్ రీసెంట్ గా మనకి మాగ్నస్ కార్లసన్ ఇస్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్స్ అని చెప్పి ఎంటీఎస్ లో అయితే అడిగారు లైనల్ మెస్సీ గానీ మనకి మాగ్నస్ కార్లసన్ గానీ అయితే అడగడం జరిగింది అలాగే సెమోనా బైల్స్ కూడా అంటే వరల్డ్ వైడ్ గా కూడా అడుగుతున్నాడు ఇండియా వైడ్ గానే కాకుండా అందుకే ఇవి కూడా చెప్తున్నాను మాగ్నస్ కార్లసన్ అట్లా సెజ్జీ సర్ కార్జాకి అందరూ కూడా మనకి ఫేమస్ చెస్ ప్లేయర్స్ ఇండియాలో చూసుకున్నట్లయితే విశ్వనాథన్ ఆనంద్ డి గుకేష్ ప్రజ్ఞానంద కోనేర్ హంపి హారిక ద్రోణవళి వీళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన ప్రముఖ చెస్ ప్లేయర్స్ ఇంకా ఎవరు లేరా అంటే ఇంకా చాలా మంది ఉంటారు చాలా క్రీడలు ఉంటాయి చాలా పర్సన్స్ ఉంటారు బట్ ఎక్కువగా ఫేమస్ అయిన పర్సన్స్ ని తీసుకుని చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మైకేల్ ఫిలిప్స్ వచ్చేసరికి స్విమ్మింగ్ ఓకే ఈతలో మనకి ఫేమస్ పర్సన్ అలాగే బిల్జిన్ కింగ్ వచ్చేసరికి ఓకే బిల్జిన్ కింగ్ వచ్చేసరికి ఓల్డ్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అలాగే హుసేన్ బోల్డ్ వచ్చేసరికి రేస్ ఓకే రన్నింగ్ రేస్ ఉంటుంది కదా హుసేన్ బోల్ట్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గమనించినట్లయితే కిందంబి శ్రీకాంత్ పివి సింధు సైనా నెహ్వాల్ ప్రణవ్ చోప్రా పారుపల్లి కాశ్యప్ అజయ్ జయరామ్ అశ్విని పొన్నప్ప సాయి ప్రణీత్ సౌరభ్ వర్మ జ్వాలా గుప్తా అంటే ప్రజెంట్ ఆడుతున్న వాళ్ళే కాదు గతంలో కూడా ఫేమస్ పర్సన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఓకే సో అందరు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ మనకి అలాగే వీళ్ళే కాకుండా ఓల్డ్ ప్లేయర్స్ లో ప్రకాష్ పదుకునే పుల్లల గోపిచంద్ కూడా ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మనకి అలాగే మనకి చెన్ లాంగ్ చైనా అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అయితే ఇప్పుడు చూద్దాం చెన్ లాంగ్ చైనా అలాగే లీడ్ ఆన్ చైనా అలాగే లీ చోంగ్వి మలేషియా కింటో మొమోటో జపాన్ విట్టర్ ఆక్సైన్స్ డెన్మార్క్ కరోలినా మారిన్ స్పెయిన్ వీళ్ళందరూ కూడా ప్రపంచ ఉన్న ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పక్కన దేశం కూడా మెన్షన్ చేసాను నోట్ చేసుకోండి నెక్స్ట్ రెజ్లింగ్ ప్లేయర్స్ కుస్తీ ఆటగాళ్ళకి మనం గమనించినట్లయితే యోగేశ్వర్ దత్ సుశీల్ కుమార్ బజరంగ్ పూనియా వినేష్ ఫోగట్ గీతా పోగట్ బబితా కుమారి రీతు ఫోగట్ శాషి మాలేక్ ఓకే ఫోగట్స్ అందరూ కూడా మీరు దంగల్ సినిమా చూసే ఉంటారు కదా సో ఓకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మహావీర్ పోగట్టు సంబంధించి డాటర్స్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ రెజలింగ్ లో మరికొంత మంది ప్రముఖులు చూసినట్లయితే కేడి జాదవ్ ఓల్డ్ ఓల్డ్ పర్సన్ మనకి అలాగే దీపక్ పూనియా రవికుమార్ దాహ్యా నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో ప్రముఖ ప్లేయర్స్ మనం గమనించినట్లయితే సాయికా మీరాబాయ్ చాను సంజిత చాను ఓనం యాదవ్ సతీష్ శివలింగం వెంకట రాహుల్ కరణం మల్లేశ్వరి కుంజారాణి దేవి ఓకే కర్ణం వచ్చేసరికి ఓల్డ్ పర్సన్ మనకి అలాగే మరికొన్న మందిని చూసినట్లయితే రాగాల వెంకట రాహుల్ దీపక్ లాతర్ కత్తుల రవికుమార్ ప్రదీప్ పర్దీప్ సింగ్ గుర్దీప్ సింగ్ వికాస్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా వెయిట్ లిఫ్టింగ్ లో ప్రముఖ వ్యక్తులు నెక్స్ట్ ఫేమస్ బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్సింగ్ లో మేరీ కామ్ శివ తాప వికాస్ కృష్ణన్ యాదవ్ విజయేందర్ సింగ్ సుబేదార్ సతీష్ కుమార్ సరితా దేవి పింకీ రాణి వీళ్ళందరూ కూడా ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారులు అలాగే మరికొంతమందిని చూసినట్లయితే బాక్సింగ్ లో వరల్డ్ వైడ్ గా మహ్మద్ అలీ మైక్ టైసన్ వీళ్ళిద్దరూ కూడా వ్యాప్తంగా మనకి ఫేమస్ పర్సన్స్ మైక్ టైసన్ అలాగే మహ్మద్ అలీ అలాగే లవ్లీనా బొర్గోహెన్ లైస్రామ్ సారి సరితాదేవి లవ్లీలా బోర్గోహెన్ అలడి వచ్చింది కదా నిఖితా జరీన్ అలాగే అమిత్ పంగాల్ వీళ్ళందరూ కూడా ప్రముఖ బాక్సర్స్ నెక్స్ట్ ఫేమస్ షూటర్ షూటింగ్ చూసుకున్నట్లయితే అభినవ్ బింద్రా గగన్ నారాంగ్ మను భాకర్ రాయ్ విజయ్ కుమార్ మనవజీత్ సింగ్ సందు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఓకే వీళ్ళందరూ కూడా ప్రముఖ షూటింగ్ అలాగే మరికొంత మందిని చూస్తే హీనా సిద్ధు అపూర్వీ చండేలా అంజలి భగవత్ రాహి సర్నోబాద్ అంకుర్ మిఠల్ శ్రేయాసి సింగ్ ఎలవెలిన్ వలవరెన్ సౌరభ్ చౌదరి వీళ్ళందరూ కూడా ప్రముఖ షూటింగ్ లో క్రీడాకారులు నెక్స్ట్ స్క్వాష్ చూసినట్లయితే జోష్నా చిన్నప్ప సౌరవ్ ఘోషల్ దీపికా పల్లికల్ రమిత్ తాండన్ హరీందర్ పాల్ సంధు వీలందరూ కూడా ప్రముఖ స్క్వాష్ ప్లేయర్స్ నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ గమనించినట్లయితే సాచియన్ జ్ఞానశేఖరన్ ఆచంతక్ శరత్ కమల్ పనికా బాత్రా పౌమా దాస్ సౌమ్యజిత్ ఘోష్ అంకిత దాస్ వీరందరూ కూడా ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ నెక్స్ట్ మరికొన్ని అదర్ స్పోర్ట్స్ చూసినట్లయితే మన్ప్రీత్ కౌర్ వచ్చేసరికి షార్ట్ పుట్ మన్ప్రీత్ సింగ్ వచ్చేసరికి హాకీ హరంప్రీత్ కౌర్ వచ్చేసరికి క్రికెట్ అంటే పేర్లు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి కదా అందుకే ఒక దగ్గర రాశాను అలాగే శేఖర్ నాయక్ క్రికెట్ చతీశ్వర్ పుజారా క్రికెట్ స్మృతి మాందనా క్రికెట్ అలాగే పంకజ్ అద్వాణి బిలియర్డ్స్ లేదా స్నోకర్ ఒక ఆదిత్య మేధావ్ కూడా బిలియర్స్ లేదా స్నోకర్ అంటారు ఈ గేమ్ లో ఫేమస్ పర్సన్ అలాగే సోమదేవ్ కిషోర్ దేవ దేవరామ్ టెన్నిస్ అలాగే వికాస్ గౌడ డిస్కస్ త్రో అలాగే దీపా మాలిక్ అథ్లెటిక్స్ మరియప్పన్ తంగవేలు పారా అథ్లెటిక్ దీపా కర్మార్కర్ జిమ్నాస్టిస్ట్ పిఆర్ శ్రీజస్ హాకీ కొన్ని రిపీట్ అవ్వచ్చు గమనించండి వీటిలో కొన్ని రిపీట్ అవ్వచ్చు దేవేందర్ జజారియా పారా అథ్లెటిక్స్ సర్దార్ సింగ్ హాకీ విజే సురేఖ ఆర్చరీ ప్రశాంతి సింగ్ బాస్కెట్బాల్ అంటే వీళ్ళకి ఏదో ఒక అవార్డ్స్ వచ్చినవన్నీ పక్కన నోట్ చేశారు మళ్ళీ అందుకే మళ్ళీ చెప్తున్నాను కొన్ని రిపీట్ అవుతాయి చౌరసియా ఎస్ఎస్పి చౌరసియా గోల్ఫ్ ఎస్వి సునీల్ హాకీ సాగేత్ మైనేని టెన్నిస్ నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫేమస్ పర్సన్ మనకి నీరజ్ చోప్రా కూడా జావలిన్ త్రోలో హిమాదాస్ అథ్లెటిక్స్ అలాగే పూజా కడియన్ ఉషు శుభాంకర్ శర్మ గోల్ఫ్ రవి రాథోర్ పోలో సో ఇంకా ఏదైనా మిస్ అయి ఉంటే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ గ్యాదర్ చేయాలంటే ఇంకా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ కానీ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ ఇంకా గ్యాదర్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ అవార్డ్ విన్నర్స్ కానీ ఇంకా దొరుకుతారు బట్ ఎక్కువ సమయం లేదు కాబట్టి మ్యాక్సిమం అయితే మీకు కవర్ చేసి ఇంపార్టెంట్ అని కూడా చెప్పడానికి అయితే ట్రై చేశాను ఓకే సో మీ ఎఫర్ట్ అనేది మీకు చూసినప్పుడు చాలా పది నిమిషాలు వీడియో అనిపిస్తుంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా వెబ్సైట్స్ అనేవి చూడాల్సి ఉంటుంది చాలా గ్యాదర్ చేసి సో దాన్ని మళ్ళీ నోట్ చేసి మళ్ళీ పవర్ పాయింట్ లో ప్రజెంటేషన్ మళ్ళీ దాన్ని తెలుగులోకి మార్చి సో ఇవన్నీ కూడా నీట్ గా ప్రిపేర్ చేసి చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి పెట్టిన పెట్టినప్పటికీ మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్ గా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో ఎడ్యుకేషన్ గ్రూప్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ లో మీకు ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి జాయిన్ అవ్వాలంటే అక్కడ కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్